యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అయిపోయింది, ఏం జరగకూడదు అనుకున్నాను, అదే జరిగింది. ఇక శ్రీవల్లికి ఈ ఇంట్లో ఎదురే ఉంది. ఏమండి? మధ్యాహ్నం అన్నం నన్ను తీసుకురమ్మంటారా, లేక తిండికి మీరే ఇంటికి వస్తారా? కాఫీ ఇచ్చావు, ఓకే. అమ్మ ఎదురు రమ్మంది, వచ్చావు, ఓకే. క్యారేజ్ తీసుకురానా, ఇంటికి వస్తారా అంటున్నావు? నాకు తగ్గిపోయింది కదా, ఇంకా నీకు ఇంట్లో పనేంటి? అదే నాన్నా, నీకు అంత సేవ చేసి నిన్ను మామూలు మనిషిని చేసింది. అది అర్థం చేసుకుని శ్రీవల్లిని క్షమించావనుకుంటే అలా అంటావేంటి నాన్నా? అవును, నా కోసం తను చాలా కష్టపడింది, తన వల్లే నేను త్వరగా కోలుకున్నాను. అందుకే ఇంకో 10,000 ఎక్స్ట్రా ఇచ్చి పంపిద్దాం. రే, భార్య చేసిన సేవకి డబ్బులిస్తావా? తను భార్యగా సేవ చేస్తుంది అంటే ఆ రోజే వద్దు అన్నాను. నువ్వు తను నాకొక కేర్ టేకర్గా వస్తుంది అంటేనే కదమ్మా నేను ఓకే అన్నాను. రే, అలా అంటావేంట్రా? ఆ పరిస్థితుల్లో నిన్నేదో ఒప్పించడానికి అలా అంటే నువ్వింకా ఆ మాట పట్టుకుంటేనే ఎలారా? నువ్వు భార్యగా వస్తుంది అనుకున్నావేమో అమ్మా, నేనైతే కేర్ టేకర్గా వస్తుందనే అనుకున్నాను. నాకు సేవ చేసిందన్న చిన్న ఫీల్తో నేను మామూలుగా మాట్లాడితే మీకు మీరే ఏదేదో ఊహించుకున్నారు. నేనైతే అలా ఫీల్ అవ్వలేదు, అవ్వను కూడా. ఇది న్యాయం కాదురా, నీ భార్య కాబట్టే తనెంతో బాధ్యతగా నిన్ను చూసుకుని మామూలు మనిషిని చేసిందిరా. థ్యాంక్ యూ ఫర్ యువర్ సర్వీస్. ఇక రేపటి నుంచి నువ్వు రావాల్సిన అవసరం లేదు. నాన్నా సామ్రాట్, ఏంటి నాన్న ఇది? కట్టుకున్న భార్య చేసిన సేవకి ఖరీదు కట్టిస్తావా? నా భార్య కాదు, అలా అని అంటే ఇంట్లోకి రానిచ్చేవాడినే కాదు. మీరు ఎలా అనుకున్నా నేనైతే ఇలాగే అనుకున్నాను. శ్రీవల్లి,
వాళ్ళని ఆ రోజు ఒప్పించడానికి అలా అన్నానే గాని, నువ్వు వాణ్ణి దగ్గరుండి చూసుకుంటే వాడి మనసు మారి వాడి మనసులో నీ స్థానం నీకు ఇస్తాడని ఆశపడ్డాను. కానీ నిన్నిలా పనిదానిలా చేసి ప్రేమగా చూపిస్తున్న కష్టాన్ని కూడా ఖరీదు కడతాడనుకోలేదు. నిన్నొక్క మాట కూడా అనకుండా చూసుకుంటుంటే మళ్ళీ మీరిద్దరూ కలిసిపోయారు, చక్కగా కలిసి కాపురం చేసుకుంటారు అని ఆశపడితే ఇలా జరిగిందేంటమ్మా? సామ్రాట్ ఎక్కడ మారిపోయాడో అని కాసేపు భయపెట్టినా చివరికి మాత్రం అదిరిపోయే దెబ్బ కొట్టాడు. ఇంకా శ్రీవల్లికి ఇంటికి రుణం తీరిపోయినట్టే. చెప్పాలా? సాటుగా ఆయన గదిలోకి వచ్చి పైసలు తీసిందే గాక నాకు చెప్పాలా అంటున్నారా? ఇది నా కొడుకు డబ్బమ్మా, నేను తీసుకున్నా. మధ్యలో అడగడానికి నువ్వెవరో? ఆయన పెళ్ళాన్ని, ఈ ఇంటి కోడల్ని. వాడు నీ మొహమే చూడలేదు కాబట్టేగా ఇలా వేషం మార్చి వచ్చి ఈ ఇంట్లో ఉంటున్నావు. ఇంకా నువ్వు భార్యవేంటి, ఈ ఇంటి కోడలమేంటి? వేషం మారింది గాని నా మెళ్ళ ఆయన గట్టిన తాళి గట్లనే ఉన్నది. చెప్పళ్ళు కాదన్నా, చివరికి ఆయన కూడా కాదన్నా, నేను ఆయన పెళ్ళాన్ని. ఇదిగో చూడు, మర్యాదగా నీ పని చూసుకో శ్రీవల్లి. ముందుగాల ఆ డబ్బు అడబెట్టు. నువ్వేంటి నాకు చెప్పేది? ఇది నా కొడుకు డబ్బు, నాకు హక్కు ఉంది, నేను తీసుకుంటాను. పెళ్ళాన్ని నాకు హక్కు లేదంటావు, గస్వంటప్పుడు పెద్ద నాన్నవి నీకెడికెళ్ళి హక్కు వస్తుంది? అయినా కొడుకు కొడుకు అంటున్నావు, ఆయనకి యాక్సిడెంట్ అయి ఇంకా 10 దినాలు కూడా గాలి, అప్పుడే డబ్బు కొట్టేయాలని చూస్తున్నావు? ఆయన ఇప్పుడిప్పుడే కోలుకుంటుండ్రు, నీకు కావాలంటే ఆయన అడిగి తీసుకో, గిట్లా సాటు కాదు. మర్యాదగా నీ పని నువ్వు చూసుకో, నువ్వు వచ్చి నాకు నీతులు చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. పైసలు అడ పెడతావా పెట్టవా, లేదంటే ఇంట్లో అందరినీ పిలిచి లొల్లి చేయమంటావా? మంచిగా మాట వినకుంటే అదే జరుగుద్ది నిప్పు మామ. అందరి ముంగట నీ ఇజ్జత్ ఎందుకు పోగొట్టుకుంటావు? పైసలు ఎడికలు తీసినవో ఆన్నెబెట్టు. చూడు, నీ తెలివితేటలతో ఈ రోజు నా చేతిలో డబ్బు నాకు కాకుండా చేశావు. నా తెలివితో
నువ్వు ఈ ఇంటికే కాకుండా చేస్తాను. రేపటితో ఈ ఇంటికి నీకు సంబంధమే ఉండదు. ఈ నిప్పుతో పెట్టుకున్నావు, ఇక నీకు మిగిలింది బూడిదే. నీకు కావాలంటే ఆయన అడిగి తీసుకో, గిట్లా సాటు కాదు. నీ కోసం చేయాల్సిన ఏర్పాట్లు చేసేసాను కోడలు పిల్ల. హలో, ఇంకా మీరు ఆలోచిస్తున్నారేంటండి? వచ్చేయండి త్వరగా, అందరూ ఇంట్లోనే ఉన్నాం. ఎవరినండి రమ్మంటున్నారు? ఈరోజు ఈ ఇంట్లో శుభకార్యం జరగబోతోంది. శుభకార్యమా? ఏంటది పెద్ద నాన్న? ఆ శుభకార్యం మన అపర్ణ కోసం. అవునరా, మన అపర్ణను చూడడానికి తెలిసిన వాళ్ళు వస్తున్నారు. అపర్ణను చూడడానికి వస్తున్నారా? ఎవరు పెద్ద నాన్న? అసలు విషయం చెప్పలేదు కదూ, మనకి కొంచెం దూర బంధువులు నాన్న. ఆ మధ్య మన అపర్ణని చూశారంట, చూడగానే ఈ అమ్మాయి మన ఇంటి కోడలు కావాలనుకున్నారంట. ఎవరు ఏంటి అని ఆరా తీస్తే మన ఇంట్లోనే పనిచేస్తుందని తెలిసి నాకు ఫోన్ చేశారు. అయ్యో, తనకేంటి బంగారం, ఎక్కడో ఎందుకు, మన ఇంటికే రండి, పెళ్లి సంబంధం మాట్లాడుకుందామని చెప్పాను. నిప్పు మామ ఏవో కత్తెలు పడుతుండు, ఏం ప్లాన్ చేసిండు?
వాళ్ళు బయలుదేరి వస్తుంటారు, వెళ్ళి అమ్మాయిని తీసుకెళ్ళి త్వరగా రెడీ చెయ్యి. అపర్ణ వద్దంటుంది కదండి, మనకెందుకండి? వద్దన్నా, వాళ్ళైతే వస్తున్నారు కదా. అబ్బాయిని చూశాక అపర్ణ సరే అంటుంది, నువ్వు తీసుకెళ్ళి రెడీ చెయ్యి. నాకు పొద్దునే చెప్తున్నాను కదా అంకుల్ సార్. ఏ ఆడపిల్ల అయినా పెళ్లి కావాలి అని చెప్తుందా అమ్మా? పెద్దవాళ్లే అర్థం చేసుకోవాలి, నువ్వు వెళ్ళి త్వరగా రెడీ అవ్వమ్మా. చూడండి అంకుల్ సార్, మా పెదనాన్న చేసే దాంట్లో నాకు తప్పేం కనిపించట్లేదు. వస్తానన్నారు కదా, రెడీ అయ్యి కనిపించు, నచ్చితే ఓకే, లేదంటే తర్వాత మాట్లాడచ్చు. అబ్బా గాంధారి, వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు, త్వరగా తీసుకెళ్ళి రెడీ చెయ్యి. నిప్పు మామ ఏదో చేస్తుండు పెద్దత్తమ్మ, కానీ ఏం చేస్తుండో సమచేతలే. అపర్ణ చాలా తెలివి కలదురా నాన్న, అలాంటి అమ్మాయి మనకు తెలిసిన వాళ్ళ దగ్గర ఉంటే మంచిది కదా అని ఈ సంబంధం సరే అన్నాను. పైగా ఆ అబ్బాయికి నువ్వంటే చాలా ఇష్టం అంట, వ్యాపారంలో నిన్ను ఆదర్శంగా తీసుకున్నాడంట. ఆయన ఇలాంటి పని చేయటం నాకు చాలా బాధగా ఉందమ్మా. ఏ ఆడదానికి రాకూడని కష్టం నీకొచ్చిందమ్మా. నీకు పెళ్లి చూపలనగానే ఏం మాట్లాడాలో మాకు అర్థం కాలేదు. సమయానికి అత్తయ్య మావయ్య కూడా ఇంట్లో లేరు. భవానీ ఉండుంటే ఏదో విధంగా అడ్డుపడేది, వాడు లేని సమయం చూసి ఈయనేమో ఇలాంటి పనిచేశాడు. ఎవళ్ళు ఏం మాట్లాడకుండా చేసిండ్రు, ఇప్పుడేం చేయాలనో నాకు సంచేతలే. కట్టుకున్న భర్త కళ్ళ ముందే మరో మగాడితో పెళ్లి చూపులేంటమ్మా, అది ఎంత నరకంగా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. ఇది పెద్దమామ ఆడుతున్న ఆట పెద్దత్తమ్మా, గది నీకెట్లా చెప్పాలి? నా మీద కోపంతో నన్ను బయటికి పంపించాలననే ఇదంతా చేస్తుండ్రు. ఇప్పుడేం చేయాలి, ఎలా ఈ పెళ్లి చూపులను ఆపాలి? మన చేతిలో ఏం లేదమ్మా, కట్టుకున్నవాడే పెద్ద మనిషిగా నిలబడి ఈ పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తుంటే మనమేం చేయగలం? అలంకరించి తీసుకురమ్మన్నారు, కానీ నిన్ను అలంకరించడానికి మాకు చేతులు రావట్లేదు. మీరేం పరేషన్ కాకుండా, నా నసీబ్లో ఎట్లా రాసుంటే గట్లయితుంది. ఏది ఏమైనా కానీ ఒకటి చెప్తున్నా, నా ప్రాణం పోయినా కానీ నేనైతే ఏంటి కోడలుగానే బతుకుతా, ఏంటి కోడలుగానే చేస్తా. అడవికి వెళ్ళి అష్టకష్టాలు పడింది సీతమ్మ తల్లి, కానీ నట్టింట్లో మా కళ్ళ ముందే ఉంటూ కూడా పరాయిదానిలా నానా బాధలు పడుతున్నావు. కట్టుకున్నవాడు మాటంటేనే పుట్టింటికి బయలుదేరి వెళ్ళిపోయే పిల్లలున్న ఈ రోజుల్లో వాడు కాదు అంటున్నా, ఈ ఇంట్లో నీకు చోటు లేదు అంటున్నా, భాష మార్చి వేషం మార్చి ఇది నా ఇల్లు నా కుటుంబం ఈ కుటుంబం కోసం చస్తాను అంటున్నావే. నువ్వు నిజమైన భార్యవమ్మా,
నిజమైన కోడలువమ్మ. గాంధారి, ఏంటి అయిందా? వాళ్ళు దగ్గరలో ఉన్నారంట, త్వరగా వచ్చేయండి. అయిపోయిందండి, 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. త్వరగా కానివ్వండి. ప్రేమ 2 అక్షరాల మహాకావ్యం, 2 హృదయాల మధ్య ఎగసిపడే మహాసముద్రం. దూరమైన ప్రేమ దరిచేరిన వేళ ఆమె గుండె చప్పుడు అతను, ఆ గుండె వెనుక గతం అతని జీవితం. రాధకు నీవేరా ప్రాణం మన జీ తెలుగులో ఈ నెల 24 నుండి సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 7:30